కంపెనీస్ వచ్చినప్పుడు సీల్ బండికి అంత షైనింగ్ ఉందన్నమాట. వెల్కమ్ టు గుంటూరు ఘోష్ యూట్యూబ్ ఛానల్. సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందు రావడం జరిగింది. ఈరోజు టాపిక్ వచ్చి బండికి పాలిష్ లేదా రబ్బింగ్ అది ఎక్కడ చేస్తారని చెప్పి చాలా మంది అడగడం జరిగింది కామెంట్ సెక్షన్ లో. అయితే దానికి సంబంధించిన వీడియోని ఇది అయితే అన్న పేరు వచ్చి వెంకట్. బండికి ఎంత చార్జ్ చేస్తారు, కార్ కి బైక్ కి దేని దేనికి పాలిష్ చేస్తారు అని చెప్పి ఒకసారి క్లారిటీ కనుక్కుందాం. షాప్ అడ్రస్ భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ ఓకే. మీ షాప్ పేరు ఫాస్ట్ ట్రాక్ కార్ షాప్. ఇక్కడ ఏమేం బండ్లు పాలిష్ చేస్తారు? కార్స్ చేస్తాము, అన్ని కార్స్ అన్ని మోడల్స్ కార్స్ పాలిష్ చేస్తాము, హెడ్ వీల్స్ పాలిష్ చేస్తాము, ఇంటీరియర్ క్లీనింగ్ ఉంది, ఇంకా తన ఎక్స్టీరియర్ ఇంటీరియర్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, కార్ డెకర్స్ వరకు సౌండ్ సిస్టమ్స్ లేయర్స్ అన్నీ ఉంటాయి. ఎలా ఉంటుంది చెప్పి అడగబోతున్నాము. ప్రైస్ ఎలా ఉంటాయి? వెహికల్స్ కి వచ్చి మనకి సెడాన్స్ ఉంటాయి, అలాగే ఎక్స్ట్రా లార్జ్ వెహికల్స్ ఉంటాయి, లైక్ 7 సీటర్స్, 5 సీటర్స్ కి ఒక రేట్ ఉండేది, 7 సీటర్స్ కి ఒక రేట్ ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 5 సీటర్స్ అనుకోండి, ఎక్స్టీరియర్ పాలిష్ వచ్చి 2500 ఒక టైప్ ఉండేది, 3500 టైప్ ఒకటి ఉండేది. అదే ఎక్స్ట్రా లార్జ్ వెహికల్ అయితే 3000 and 4000 అలా పడింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మారుతి స్విఫ్ట్ తీసుకుంటే 5 సీటర్స్ అనమాట, కంపెనీ ఇచ్చేది 4 సీటర్స్, 4 సిట్టింగ్ అనమాట. అయితే దానికి వచ్చి 2000-2500 అలా చార్జ్ చేస్తా అని చెప్తున్నారు, అది పాలిష్ ని బట్టి అని చెప్పి చెప్తున్నారు. మళ్ళీ 7 సీటర్స్కి వచ్చి అప్ టు 4000. మా వీడియో చూసి వచ్చిన వాళ్ళకి ఏమైనా ఆఫర్ కానీ? వచ్చిన వాళ్ళకి ఆఫర్ ఉండేది, మీరు ఒకసారి వచ్చి మాకు అయితే ఖచ్చితంగా వీడియో చూసి వచ్చా అని చెప్పి చెప్పండి. అదేవిధంగా ఇప్పటివరకు మేము కార్కి ఉన్న కార్కి పాలిష్ చేస్తే ప్రైస్ ఎంత అని చెప్పి అడిగామన్నమాట. ఇప్పుడైతే బైక్ కి పాలిష్ చేస్తే ప్రైస్ ఎంత ఉండేది అని చెప్పి ఒకసారి కనుక్కుందాం. బైక్ అంటే మనకి పర్టికులర్ గా 3 సెపరేట్ కోటింగ్ ఉండేది, మనకి 3 టైప్ కోటింగ్ ఉంటుంది, అది మనం పర్టికులర్ గా మనం అదే చేస్తాము. అది వచ్చి మీకు 1500-1200 అలా చార్జెస్ పడింది. అంటే వెహికల్ ఎలా ఉంది అనే దాన్ని చూసి దాన్ని బట్టి మేము చార్జ్ చేస్తాము. ఒకసారి మీరు వెహికల్ తీసుకొని ఇక్కడికి వచ్చి అప్రోచ్ అయితే దాన్ని బట్టి చూసి మేము ఎలా ఉండేది ఏంటని చెప్తాము. అయితే బైక్ ప్రైస్ ఎలా డిపెండ్ అయింది అంటే బైక్ ఉన్న కండిషన్ ని బట్టి, దాని షైనింగ్ ని బట్టి దాని ప్రైస్ డిపెండ్ అయింది. ఆల్రెడీ అన్నయ్య చెప్తున్నారు 3 కోటింగ్లు వేస్తానని చెప్తున్నారు. మీ బండి ఒకసారి అన్నకి వాట్సాప్ చేయండి, పర్లేదు కదా? సో అన్నకి అన్న వాట్సాప్ నెంబర్ కి మీ బండి ఫోటోస్ పెట్టండి, దానికి ఎన్ని కోటింగ్లు పడతాయి ఎలా చేయాలి అని చెప్పి అన్న డిసైడ్ చేసుకున్నాక ప్రైస్ మీకు వాట్సాప్ చేస్తారు, దాన్ని బట్టి మీరు చేసుకోవాలా వద్దా అని చెప్పి డిసైడ్ అవుతుంది. సో మా వీడియోని ఏమైనా కొత్త చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. బండి పాలిష్ ఎలా చేస్తారో ఒకసారి చూసిద్దాం. బైక్ రబ్బింగ్ చేయడం కోసం నేను తీసుకొచ్చిన బండి యమహా FZ. అయితే రబ్బింగ్ చేసినాక చేయకముందు డిఫరెన్స్ కోసం ఈ వీడియో తీయడం జరుగుతుంది. ఇది బిఫోర్ వీడియో, అంటే రబ్బింగ్ చేయక ముందు తీసిన వీడియో. అదేవిధంగా మీకు రబ్బింగ్ అయిపోయినాక ఓవరాల్గా అవుట్లుక్ ఎలా ఉండిద్ది బండి రబ్బింగ్ చేసినాక మళ్ళీ మీకు ఇంకో వీడియో చూపిస్తాను. బండికి రబ్బింగ్ చేసే ముందు బండి వాటర్ సర్వీసింగ్ చేపించుకుని తీసుకురావండి అని చెప్పి చెప్పడం జరిగింది. దానికోసం బండి వాటర్ సర్వీసింగ్ చేపిస్తున్నాను, మీ బండికి కూడా వాటర్ సర్వీసింగ్ చేపించడం మర్చిపోవద్దు.
ఇది రబ్బింగ్ చేసింది, ఇదేమో రబ్బింగ్ చేయింది. రబ్బింగ్ చేసిన దానికి చేయని దానికి డిఫరెంట్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను కెమెరాలో. నాకైతే రియల్గా అయితే కెమెరా కాకుండా రియల్గా చూస్తున్నాను కాబట్టి చాలా డిఫరెన్స్ ఉంది దీనికి దీనికి. చాలా షైనింగ్ ఉంది, చాలా డల్ అయిపోయింది, రబ్బింగ్ చేయింది. రబ్బింగ్ చేసింది వచ్చి చాలా షైనింగ్ ఉంది. అండ్ ఒరిజినల్ పెయింట్ ఎలా ఉంటుంది కంపెనీ వచ్చినప్పుడు సీల్ బండికి అంత షైనింగ్ ఉందన్నమాట. ఇదేమో మడ్గారు ఇప్పుడు పాలిష్ చేయబోతున్నారు, రబ్బింగ్ చేయబోతున్నారు. యాక్చువల్లీ ఇదేమో ఆల్రెడీ పాలిష్ చేసిన ప్లేస్ అన్నమాట పెట్రోల్ ట్యాంకు. దీనికి దానికి డిఫరెంట్ చూడండి. ఓకే, దీనికి మళ్ళీ పాలిష్ కొట్టినాక మళ్ళీ మీకు చూపిస్తా. సో ఫైనల్లీ బండి అయితే రెడీ అయింది. బిఫోర్ ఆఫ్టర్ నువ్వు రెండు చూపిస్తాను. చివరిగా వెంకట్ గారితో ఒకసారి మాట్లాడదాం. మ్యాక్సిమం మ్యాక్స్ ఒక బండికి వచ్చి ఎంత టైం పట్టొచ్చు? గంట గంటన్నర చెప్తున్నారు. అయితే కార్కి ఎంత టైం పట్టొచ్చు? కార్కి వచ్చి హాఫ్ డే, 4 to 5 hours అంటున్నారు. హాఫ్ డే వేసుకోండి. మీకు రిటైర్స్ మొత్తం అలాగే చెప్తాను, చార్జెస్ మొత్తం కూడా. అలాగే నెంబర్ వీడియో స్క్రీన్ మీద, అలాగే వీడియో డిస్క్రిప్షన్ రెండు చోట్ల పెడతాను. మా వీడియోని ఎవరైనా కొత్త వచ్చుకుంటే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.